నర్సంపేట పట్టణంలో ఉన్న జాలు కాలువను మేము సందర్శించడానికి రావడం జరిగింది అధికారుల దృష్టికి మేము కలెక్టర్ మరియు ఎస్సీ దృష్టికి ఇరిగేషన్ ఎస్సీ దృష్టికి తీసుకుపోవడం వల్ల మాకు కలెక్టర్ గారు కంపల్సరీ ఈ కాలువను ఫినిషింగ్ చేసి మీకు మొత్తం ఈ ఒక ప్రభుత్వ భూమిని గుర్తించి ఈ మీకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకుండా దీన్ని ఫినిషింగ్ చేస్తా అన్నారు చెప్పారు నీ ఈ రోజున నిన్న నిన్న సర్వేర్ని పిలిపించుకొచ్చి సర్వేర్తో గవర్నమెంట్ సర్వేర్తోని ఇవాళ హద్దులు పెట్టించి మన హద్దులు పెట్టారు హద్దులు పెట్టి దాదాపు సుమారు ముప్పై ఐదు ఫీట్ల వెడల్పుతోని దాదాపు కిలోమీటర్ నర దాకా ఇప్పుడు హద్దులు పెట్టడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ నుండి చేసిన ఈ యొక్క ఈ జాలబంధం కాలువ ఈరోజు కబ్జా గురైందని చెప్పి అందరూ కాంగ్రెస్ పార్టీ ఉన్న పెద్దలందరూ సహకారంతో ఇక్కడ ఉన్న మీడియా మిత్రుల సహకారంతో ఇవాళ మేము జాలబంధం కాలువ అక్రమం గురి గురైనందున కలెక్టర్ గారు మరియు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ అధికారులందరినీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాము మీరు సార్తోన్ కూడా మేము ఇరిగేషన్ ఏ ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎస్సీ గారు నిన్ననే సర్వే చేయించినాం రేపు ఈ పూట కానీ రేపు కానీ ఈ నుండి ఆడదాకా మొత్తం టోటల్ ఫినిషింగ్ చేద్దామని చెప్పడం జరిగింది మాకు ఈ స్పందించి తక్షణమే ఈ యొక్క కబ్జా గురైన ఈ ఈ స్థలాన్ని గుర్తించి కాలువను గుర్తించినందుకు ఉన్నతాధికారులందరికీ మరొకసారి కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నాను ఇట్నే నర్స నర్సంపేట పట్టణంలో ఉన్న ల్యాండ్లను కూడా ఇదే విధంగా మాకు ఫెన్సింగ్ చేసి కాపాడి ప్రజల ఆస్తులను కాపాడి ఇలా ప్రభుత్వ భూలను అన్ని గుర్తించాలని మరొకసారి అధికారులకు మేము గుర్తు చేస్తూ మాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ